టాలీవుడ్లో కొంతకాలంగా హాట్ టాపిక్గా మారిన విషయం నాగ చైతన్య సమంత విడాకులు. ఈ విషయంపై చాలా కాలంగా వార్తలు రాగా 3 నెలల క్రితం అధికారికంగా విడాకులు తీసుకున్నారు. కారణం చెప్పకపోయినా తాము వేర్వేరు మార్గాల్లో ప్రయాణించబోతున్నట్టు చెప్పేశారు. భార్యాభర్తలుగా కొనసాగలేమని, విడిపోయి మంచి స్నేహితులుగా కలిసుంటామని చెప్పారు. విడాకుల ప్రకటన తర్వాత ఇద్దరు వారి వాళ్ళ ప్రాజెక్ట్స్లో బిజీగా మారారు. విడాకులపై సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్పై స్పందిస్తూ సమంత అప్పుడప్పుడు వార్తలు నిలుస్తుంటుంది. ఇక వరుస సినిమాలు ఓకే చేస్తూ చైతు కూడా ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటున్నాడు. చైతన్య కూడా అడపాదడపా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం తప్ప మీడియా ముందు పెద్దగా రాలేదు. తాను హీరోకి నటించిన లవ్ స్టోరీ ప్రమోషన్స్లో వచ్చి మరి సెన్సేషన్ విషయాలు బయటపెట్టాడు. అలాగే బంగారాజు మూవీకి సంబంధించిన మరి ఈవెంట్లో కూడా ఆయన చైతు ముఖ్యంగా సమంతతో విడాకుల విషయంలో మొదటిసారి స్పందించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి తన విడాకుల విషయం చాలా వైరల్గా మరి చైతు షేర్ చేసుకున్నారు. అయితే తన సినిమాలు తాజాగా ప్రైమ్ వీడియోకి సంబంధించి దూత్ ఆడియో ఫంక్షన్కు భాగంగా సో అక్కడ జరిగినటువంటి ఫస్ట్ పోస్టర్ ఈవెంట్లో మరి ఈ విషయాన్ని చైతు స్పందించారు. నా మొదటి ప్రేమ, అలాగే నా మొదటి క్రష్ అంటే అది ఖచ్చితంగా సామ్ నా లైఫ్లో ఎప్పుడు ఉంటుంది, అసలు నేను మర్చిపోలేను. అలాగే నాతో హిట్ పేర్ అంటే కూడా అది ఖచ్చితంగా సామే. కాబట్టి కెమిస్ట్రీ విషయంలో ఇంతవరకు నేను చేసిన హీరోయిన్స్లో బెస్ట్ కాంబినేషన్ కూడా సమంతనే. ఇలా ప్రతి విషయంలో సమంత మేజర్ పార్ట్ వహిస్తుందంటూ తన మనసులోని ఫీలింగ్ని బయటపెట్టి ఎమోషనల్ అయ్యాడు చైతు.